वेलकम टू एबी ट्यूटोरियल मनम वाईएसआर चेयूत पधका संबंधी पूर्ति विवरा अप्लाई ये विधा अप्लाई चेयाली आलरेडी अप्लाई चेसिन वालू 18,750 रूपये पड़ने वो मल्ली ये विधा रिन्यूअल चेसुकोवाली अने प्रति विषय क्लियर चूदा चवर वरकू चूँ प्रतिदी अर्थमैते वाईएसआर चेयूत अने पधकम जून 13 अंदर अकौंट डबूल वेय बड़ी आलरेडी रिजिस्ट्रेशन प्रारंभमैनवे ये विधा चेयूत पधका अप्लाई चेसुकोवाली కొత్తగా అప్లై చేసేవాళ్ళు దీనికి కావాల్సిన కనీస వయసు 45 సంవత్సరాలు గరిష్ట వయసు 60 సంవత్సరాలు 45 నుంచి 60 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అది కూడా ఎస్సి ఎస్టి బిసి వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి వీళ్ళకి 18,750 రూపాయలు జూన్ లో పడతవి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినవి ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారు అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన మనం ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి ఏమేమి అప్లికేషన్స్ పెట్టాలి ఒకటి ఆధార్ కార్డు మనం ఈ యొక్క ఆధార్ కార్డు తో మాత్రమే లింక్ అవ్వాలి ముందు ఎందుకంటే మన యొక్క వయసు 45 సంవత్సరాలు ఉందా లేదా 60 సంవత్సరాలు నిండిందా అనేది ప్రస్ఫుటంగా అర్థం కావాలంటే ఆధార్ కార్డును బట్టే మనకి అర్థమైంది ఎటువంటి తప్పులు ఉండకూడదు ఆధార్ కార్డు కూడా ఫేక్ ఆధార్ కార్డు కూడా మన యొక్క ఏజ్ చేంజ్ చేసి పెట్టకూడదు డూప్లికేషన్వి తర్వాత అలా చేస్తే మీపై యాక్షన్స్ తీసుకోబడతవి పనిష్కు గురైతారు అలా చేయకండి ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి నెక్స్ట్ భర్త లేదా కుటుంబ పెద్ద ఆధార్ కార్డు జిరాక్స్ రైస్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు అండి వైట్ రేషన్ కార్డు ఇట్లా ఉంటాయి కదా అవి కరెంట్ బిల్లు మంత్లీ కరెంట్ బిల్లు వచ్చే దాని మీద ఎంత వస్తుంది ఇన్ని యూనిట్ల లోపు ఎంత అని ఉంటది మనకు ఆ యూనిట్ లోపు ఉంటేనే ఎలిజిబుల్ లాగా వాళ్ళు చూస్తారు ఇంటి పన్ను రసీదు ఎవరైనా ఇంటి పన్ను కట్టిన రసీదులు ఉంటే ఇవ్వండి ఒక్కొక్క ఊర్లో కట్టడం జరగదు ఉన్న కట్టిన ఊర్లలో చూపించాలి ఇన్కమ్ సర్టిఫికెట్ మంత్ ఇయర్లీ మినిమం ఇంత ఇన్కమ్ అని వస్తుంది విలేజ్ లో పనిచేసే వాళ్ళకి ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ మనకి ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుతుంది క్యాష్ సర్టిఫికెట్ ఇప్పుడు ప్రెజెంట్ అది ఇన్కమ్ కానీ క్యాష్ కానీ మన దగ్గరలో ఉన్న సచివాలయం దొరికింది ఇవి తీసుకొని రావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ నువ్వు ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ అని తెలియాలంటే ఖచ్చితంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అడ నిర్ధారణ చేయాలంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ దాన్ని పాస్బుక్ జిరాక్స్ మనకి ఈ డబ్బులు 18,750 ఎవరి అకౌంట్లో పడాలనుకుంటున్నారో వారి యొక్క అకౌంట్ బుక్ యొక్క జిరాక్స్ అంటే నీ దగ్గర ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఆ అకౌంట్ బుక్ ఒక కాపీ ఇవ్వాలి అకౌంట్ బుక్ నెంబరు మరు ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కనపడాలి లేని ఎడల జిరాక్స్లు లబ్ధిదారుని చేత పెన్నుతో రాయించి తీసుకోండి ఇప్పుడు కొత్తగా బ్యాంకులు అనేవి మెర్జ్ చేయడం జరిగిందండి చాలా జాగ్రత్తగా చూసి ఐఎఫ్ఎస్సి కోడ్స్ అన్నీ కూడా మారినవి చూసి అవి ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఇవ్వండి ఓల్డ్ అక్కడ పంచేయట్ల కొత్తగా వచ్చే ఐఎఫ్ఎస్సి కోడ్స్ మారాయి ఎందుకంటే బ్యాంకులు కలిపారు ఒక బ్యాంకును తీసుకెళ్ళి ఇంకో బ్యాంకులో జాగ్రత్తగా చూసుకోండి పథకం ద్వారా వచ్చే సొమ్మును ఏ వ్యాపార నిమిత్తం వాడుకుంటారు డిక్లరేషన్ రాయించుకోవాలంటే నేను వ్యాపారం పెట్టుకుంటానా పాడి పరిశ్రమలక లేదంటే బట్టల వ్యాపారమా చిన్న కుట్ట టిఫిన్ షాపా ఇలా ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇలా వేటికి యూజ్ చేస్తున్నారు ఈ యొక్క మనీ ఏట్ పర్పస్ ఏంటి అని అక్కడ మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఈ అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మన యొక్క వాళ్ళు అడిగిన ప్రతిదీ ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు రేషన్ కార్డు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మనము వాళ్ళకి ఈ అటాచ్ చేసేసి అప్లికేషన్కి
ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ అటాచ్ చేసి ఒక పిన్ కొట్టి మనకు దగ్గరలో ఉన్న మన వార్డు వాలంటీర్కి ఇస్తే అతను వెళ్ళి ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు. అది ఇదండి ఫ్రెండ్స్ మనం వైఎస్ఆర్ చేయూత పథకం ఏ విధంగా అప్లై చేసుకోవాలి. కొత్తవారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు రెన్యువల్ చేసుకునే విధానం ఏంటంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ట్యాబ్లో ఆల్రెడీ మళ్ళీ చెక్ చేస్తారు ఆధార్ కార్డ్ని. నీ యొక్క వయస్సు 60 సంవత్సరాలు మించితే రాదు, లేదు 45 నుంచి 60 లోపు ఉంటే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ పడ్డట్టే మళ్ళీ 18,750 రూపాయలు వస్తుంది. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.